తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉంబడి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దాదాపు 100 మంది దాకా ప్రకటించారు. 118 118 ఓకే. దేని గురించి రోజా గారు ఇందాక కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు, ఏదేదో మాట్లాడుతుంది, దాని గురించి మీరేమంటారు? పొత్తులో భాగంగా 94 టీడీపీ, 24 జనసేన, పావలా కూడా విలువచ్చే అని పవన్ కళ్యాణ్ అని మాట్లాడే రోజా గురించి ఏం చెప్పాలి అంటే, చంద్రబాబు గారిని ముసలోడు అని చెప్పి మాట్లాడడం కానీ, లోకేష్ గారిని మంగళగిరిలో పోటీ చేస్తున్నారు అని చెప్తే లోకేష్ గారిని మంగళగిరిని మంగళగిరి అని పిలమంటుంది, మీ జగన్మోహన్ రెడ్డిని దెందులూరు అని పలకమను, ఒక్కసారి మాట్లాడమని చెప్పు. మరి దెందులోని దెందులూరు అంటారా? 175కి 175 స్థానాలు మీయేనా? ఏం చేశారని? చేసిన డెవలప్మెంట్ ఒక్కటి చెప్పండి. 26 కుప్పల్లో ఏదో చేస్తారా? ఏంది మీరు చేసేది? ప్రాజెక్టుల కనీసం 1% అన్నా కట్టారా? పోలవరం ప్రాజెక్టులుగా కనీసం గేటుకి గ్రీజు కూడా డబ్బులు లేక చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకేం మాట్లాడాలా? నీ గురించి పందుల గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా, పంది ఎవరు? ఇక్కడ పంది నువ్వే కదా. పంది ఉన్నట్టు ఎక్కడ పడితే ఆడ ఇదేంట? నువ్వు అడ్డంగా నాన్ వెజ్ లు ఎక్కడ పిలిచినా పిలవపోయినా నువ్వు హోటల్కి వెళ్ళటం, నువ్వు ఏపీలో గాని తెలంగాణలో గాని హోటల్స్ ఎక్కడ ఓపెన్ చేసి మరి నిన్ను పిలుస్తారు లేదో నాకైతే తెలియదు, కానీ యాడికి పోయినా బొచ్చా రాగండి కొరమేను, డ్రై ఫ్రూట్స్ లో మళ్ళీ దీనికి తక్కువగా ఫ్రూట్స్ వేసుకోవటం, పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆ కబడ్డీ అంట, ఏం చేస్తావు నీకు తెలీదా? నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బు గురించి గాని, నీకు వచ్చిన ఆస్తుల గురించి గాని నీకేం పని ఇప్పుడు తెలంగాణలో పబ్బుల్లో గానీ? నీ వయసు ఎంత చెప్పు? నువ్వు పెద్ద హీరోయిన్ అంటున్నావు, హీరోయిన్ గా ఉన్న 4 సినిమాలు మంచి సినిమాల పేర్లు చెప్పు. నువ్వు రోజా గారు తన శాఖలో చాలా వరకు ఎంతో డెవలప్మెంట్ చేసాము, చాలా అభివృద్ధి చేసాము, పర్యాటక శాఖను చాలా ఇంప్రూవ్ చేసాము అనేసి చెప్తున్నారు. అదే కాకుండా ఈసారి నగరి ఎమ్మెల్యే సీటు రోజా గారికి ఇస్తారంటారా? ఇవ్వరా? పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు చేసిన డెవలప్మెంట్ ఒకటి చెప్పు. రోడ్లు వేసారు ఆయన, నువ్వు ఉండే రాష్ట్రానికి రాయదాని ఏదో చెప్పు. నిరుద్యోగుల ఉద్యోగాల గురించి చెప్తావా, లేకపోతే ఉద్యోగస్తుల జీతాల గురించా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర గురించా, లేకపోతే ప్రాజెక్టుల గురించా, లేకపోతే ముత్తైదువు లాంటి రాష్ట్రాన్ని మొండమోపిన చేసిన ఘనత మీ అసలు సొంత చెల్లికే అన్యాయం చేసిన వాడు అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారం చేస్తారంటే ఏం చేస్తారు? వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అయి ఉంటే వాళ్ళని లక్షాధికారం చేస్తాడా? అంటే పథకాలు ఇస్తున్నా అంటున్నాడు. అంటే ఉద్యోగాలు ఇవ్వటం చేత కాదు, మీ వాలంటీర్ల బతుకులేందో, మీ సలహాదారుల జీతాలేందో, మీ జగన్మోహన్ రెడ్డి జీతం ఎంత రూపాయ? విజయవాడలో 1 హెలికాప్టరు, వైజాగ్లో 1 హెలికాప్టరా? దానికి అద్దెంత? నెలకి 1,91,00,000. యాడ్నుంచి వచ్చిన ఈ డబ్బు అంతా ఈ లండన్ పిచ్చోడికి? యాడికన్నా వెళ్ళి ఒక తెలుగు ఎవడు స్క్రిప్ట్ రాయకుండా మాట్లాడగలడా? ఇక నీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, ఇంకా మరి కోర్టులో ఇంకెన్నాళ్ళు కాపాడతాయో ఈ జైలు ఖైదీని. అయితే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మన లోకేష్ గారికి మంగళగిరి అని పలకటం రాదు, అది పలికితే లోకేష్ గెలిచినంత పనిచేసినట్టే అనేసి రోజా గారు అంటున్నారు. అంటే ఇది మంగళగిరి గురించి మాట్లాడితే కిరణ్ అనే వ్యక్తి వస్తాడు, దెందులూరుని దెందులూరు అంటూ జగన్మోహన్ రెడ్డికి పలకటం రాదు, ఒళ్ళు మండిపోతుంది. రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారో, అభివృద్ధి సొంత చెల్లికే న్యాయం చేయలేడు, ఈడు రాష్ట్రానికి అమ్మలక్కలకి మా బిడ్డ అంట. మరి వీళ్ళమ్మ తప్పు చేసిందా, లేకపోతే ఎవరు తప్పు చేశారా అనేది? ఏడు నుంచి వస్తాడు మా బిడ్డ అనుకుంటా మా పాస్ పుస్తకాల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం? ఏడు నుంచి గెలుస్తారమ్మా? 175కి 175 స్థానాలు ఎటు నుంచి వస్తాయి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? ఇంకా ప్రతిసారి కనుక రోజా ఇక నువ్వే ఇలాగే వస్తే నీ గురించి ఇంతకన్నా నీచంగా మాట్లాడడానికైనా మేము అయితే సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసరికి ఒకేసారి దాదాపు 100 మంది అభ్యర్థులు ప్రకటించింది, 94. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఇప్పటికి 7 సార్లు అభ్యర్థులు ప్రకటించాడు, మొత్తం ప్రకటించిన 50 మందిని కూడా ప్రకటించలేదు. అయినా కానీ రోజా సింహం సింగిల్ గా వస్తుంది అంటుంది. అలాంటి సింహం ఒకేసారి కనీసం 50 మందిని కానీ 100 మందిని కానీ ఎందుకు ప్రకటించట్లేదు? ఎవరు సింహం? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సింహం, ఎవరు పంది? పందిలాగా తినేది ఎవరు మీకు తెలీదా? ఎక్కడ హోటల్స్? వాడు కిర్రా కార్పీగాడు, ఎవడో జబర్దస్త్ వాడు నెల్లూరు చేపల పులుసు హోటల్స్ ఓపెన్ చేస్తాంటే వెళ్ళి ఎవరు? హైదరాబాద్ లో హోటల్స్ ఓపెన్ చేస్తాంటే పోయి నాన్ వెజ్లు తింటా, నేను బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఏమేమి తింటాను? పంది తిన్నట్టు
ప్రతిదినే నువ్వు నీ లిస్టు మొత్తం చెప్పింది ఎవరు, ఎవరు పంది, ఎవరు ఆ సింహం, ఎవరు పులి అనేది అందరికి తెలుసు. మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవటం చేత కాకుండా నువ్వు పందిని అని చెప్పుకోవటం కాకుండా నేను అని చెప్పుకో. దరిద్రం వదిలిపోయింది బజార్ మాటలు మాట్లాడటం తప్పితే.